జగిత్యాల మండలం నర్సింగాపూర్ చెందినటువంటి రైతు చెల్పతి రెడ్డి గారు ఆయనతో పాటుగా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఇతర కొద్ది రైతులు అట్లే ధరూరు గ్రామానికి చెందినటువంటి కొద్దిమంది రైతులు టిఆర్ నగర్ కాలనీ ఏర్పాటు సందర్భంగా ఇప్పుడు వీళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం సేకరింపు చేయడం ఆ సేకరణలో వీరికి భూమి విలువ తగ్గట్టు పరిహారం పొందలేకపోయినా అనేటువంటి భావనతోని స్థానిక జగిత్యాల కోర్టును ఆశ్రయించటం అప్పుడేదైతే ఉందో ఈ భూ సేకరణ పరిహారం మార్కెట్ విలువ పెంపుకు సంబంధించి ఆ ప్రాంతానికి చెందినటువంటి న్యాయవాది దామోదరరావు గారు ఏదైతుందో ధరూరు గ్రామస్తులు కావటంతో అటు ధరూరే కానీ నర్సింగాపూర్ గ్రామంతో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో ఉంచుకొని ఈ భూ సేకరణ ఏదైతే సంబంధించినటువంటి ఒక మ్యాటర్ ఓపి అంటారు దాన్ని అందులో తాను న్యాయవాదిగా వీళ్ళకు పరిహారం ఇప్పించడానికి ఒప్పందం చేసుకోవటం అది ఓపీ నెంబర్ 37 of 1997 ఓపీ నెంబర్ 37 of 1997 అందులో కూడా వారికి మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం పొందలేకపోతుంది వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు అది కూడా దామోదర్ గారి ద్వారా ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఈ కేసును చేపట్టబడడం జరిగిందో హైకోర్టులో కూడా వారే అక్కడ ఒక పై స్థాయి న్యాయవాదిని ఏర్పాటు చేసుకున్న విధంగా చర్యలు చేపట్టడం హైకోర్టులో ఏదైతుందో అంటే వాస్తవంగా కొత్త మేరకు వీరికి న్యాయం జరిగే విధంగా అవార్డు పాస్ చేయగలిగినప్పటికీ కూడా హైకోర్టులో అంటే న్యాయవాది నిర్లక్ష్యంతో వాస్తవంగా హైకోర్టులో అవార్డు పాస్ అయినటువంటి ఒక అంశం కూడా ఏదైతుందో దాన్ని పరిశీలించలేకపోవటంతో జాప్యం కావటం అప్పుడు గెలుపతి రెడ్డి గారు ఏదైతుందో పాపం ఆయనకు ఉన్నటువంటి ఒక ఉద్దిపాటి భూమి ఈ కాలనీ నిర్మాణంలో కోల్పోవడంతో ఆ సంబంధిత హైకోర్టు న్యాయవాదిని కలిసి కేసు వివరాలు తెచ్చుకునే వరకల్లా ఆయన్ని ఆల్రెడీ కొంతమేరకు మీకు న్యాయం జరిగింది ఈ మేరకు ఏదైతుందో మీకు స్థానిక జగిత్యాల కోర్టు ఏదైతే అవార్డు పాస్ చేయడం జరిగిందో దానిపై మీకు ఈ రెట్టింపు ఇవ్వడం జరిగింది పెంపు ఇవ్వడం జరిగింది సంథింగ్ 40 lakhs or 50 lakhs అని ఆ హైకోర్టు ఉత్తర్వులు కూడా ఆయన సెలెక్ట్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నేను ఖర్చు పెట్టుకునే చేసిందో దాన్ని తీసుకోవటం తర్వాత ప్రభుత్వం ఏదైతుందో దాన్ని తిరిగి అపీల్ పోకుండా ఏదైతుందో ప్రయత్నం చేయటం ఈ సందర్భంగా వాస్తవంగా నాకు ఎంత జరిగిందో నన్ను కూడా సంప్రదించండి మరికి ఆ డబ్బులు రిలీజ్కి సంబంధించి నేను కూడా అప్పుడు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి లేఖ పెట్టి ఆర్డీఓ గారికి కూడా లేఖ పెట్టి అంటే ప్రభుత్వంకి వెళ్ళి నిధులు విడుదలే కానివ్వండి ఆ విడుదల చేయబడే ఒక నిధులు ఇట్లా జగిత్యాల కోర్టుకు వీళ్ళకు పేమెంట్కు సంబంధించి ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని చెప్పండి ఇలా పేమెంట్ చేయించడానికి కొన్ని తీసు జగిత్యాల కోర్టులో డిపాజిట్ చేయించబడే విధంగా ఏదైతుందో ప్రయత్నం చేయడం జరిగింది సమ ఆ డబ్బు ఏదైతుందో జగిత్యాల కోర్టులో డిపాజిట్ చేయబడటం
డిజిటల్ కోర్టులో డిపాజిట్ చేయబడ్డ తదుపరి కూడా దాదాపు సంవత్సర కాలంపై గడిచినప్పటికీ కూడా ఏదైతుందో మరి ఏదైతే దామోదరరావు గారు ఈ కేసును టేకప్ చేయడం జరిగిందో వారు అటు వారు ముందుకు పోకుంటా వేరే న్యాయవాదిని ఒప్పందం కుదుర్చుకోకుండా వీళ్ళకి సహకరించలేకపోవడంతో పాపం మీద జలుబుది రెడ్డి గారి ఇంట్లో మా దృష్టి కూడా చాలా పర్యాలు తీసుకురావడం జరిగింది. సరే కోర్టుకి సంబంధించిన అంశాలు కాబట్టి ఇది ఉందో ఇది న్యాయవాదులు తీర్చాల్సిన అవసరం అనే భావంతో కొంత ఆయన గైడెన్స్ ఇచ్చినప్పటికీ కూడా సంవత్సర కాలం వరకు వీటి చూసి చివరికి ఏదైతే ఉందో కోర్టును జడ్జి గారిని కూడా ఆశ్రయించడం జరిగింది. వారి జరుగుతున్నటువంటి జాప్యం అని న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వమే కోర్టు వారికి న్యాయవాదిని ఏర్పాటు చేసే విధంగా కూడా జడ్జిను ఆశ్రయించదండి. మరణ వాంగ్మూలము స్వతస్థులతో రాసినటువంటి అని చెప్పంటుండే ఇంత హృదయ విదారకంగా ఏదైతుందో సంఘటన మొత్తం చెగిచ్చాలి కాదే మొత్తం రాష్ట్రంలో సభ్య సమాజం కలిసిపిచ్చి పత్రికలు చూసిన వాళ్ళు ఏదైతుందో మరి ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగిందా జగిత్యాల అనే విధంగా చెప్పంటున్నాను. ఇంత దురదృష్టకరమైన సంఘటన జగిత్యాల జరిగిందా అని చెప్పాను. ఒక రైతు కుటుంబం అనేది ఏదైతుందో ఆయన బలవరమని పాల్పడినటువంటి ఉదంతాలు మనం విన్నాం కానీ ఆయన ముఖపత్రాలని కూతురులో బాయిలు తోసేసి ఇవాళ ఆయన బలవరమని పాల్పడడం అది ఒక న్యాయవాది మూలంగా ఒక న్యాయవాది మూలంగా సమాజాన్ని న్యాయం చేసేవాడు న్యాయవాది. ఇక్కడ ప్రత్యేకత అంటున్నా ఒక సాధారణ పౌరునికి న్యాయవాదికి ఉన్న మధ్య వ్యత్యాసాన్ని గమనించాలి. చట్టం పట్ల అవగాహన కలిగి ఉన్నవాడు న్యాయవాది. చట్టం పట్ల అవగాహన కలిగి ఉన్నవాడు న్యాయవాది. సాధారణ పౌరుడికి ఏది ఇచ్చిందో చట్టం పట్ల అవగాహన కలిగి ఉండలేకపోవచ్చుగా. చట్టం పట్ల అవగాహన కలిగి ఉన్నవాడు ఏది ఇస్తున్నదో నువ్వు న్యాయం చేయగలిగితే చెయ్యు, నీతో కాలేకపోయినది నాతో కాదు అని చెప్పాలి. కానీ ఏది ఇస్తున్నదో ఇవాళ ఏమైపోయింది, ఇప్పుడే ముందు పేర్కొన్నట్టు ఈ ఈ అంశానికి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ ఊస్టీస్ భూములు కోల్పోయినటువంటి వారు ధరూరు నరసింగపు రెండు గ్రామాలకు చెందినటువంటి వారు. ధరూరు నరసింగపు రెండు గ్రామాలకు చెందినటువంటి వారు. ధరూరు గ్రామం అనేది ఆయన నేటివ్ విలేజ్, నరసింగపూర్ ఆయన పొరుగు గ్రామం పక్క గ్రామం. కేసు అప్పగించేటప్పుడు ఏదైతే మా పొరుగురు వకీలు కదా అని చెప్పని
వాళ్ళు నర్సింగాపూర్ వాళ్ళు మా సంతూర్ వకీలు కదా అని చెప్పాను వీళ్ళు అప్పగించి ఇవాళ ఏమైపోయింది ఈయన జల్పతి రెడ్డి అనే వాడు నర్సింగాపూర్ గ్రామస్తులు అయిపోయింది ఆయన పాపం రైతుల పక్షాల ముందు పడి హైకోర్టుకి తీర్పు తీసుకొచ్చి డబ్బులు డిపాజిట్ చేపించాలని ప్రయత్నం చేసి ఇంత కష్టపడి తీర్చిందో ఆయన అప్పు చేసి సప్పు చేసి వీళ్ళ ఆఫీసుల చుట్టూ కార్యాలయం చుట్టూ తిరిగి చేస్తే ఎట్లాగో ఆయన గ్రామస్తులు ఆయనకు అనుకూలంగా ఉంటారు వాళ్ళ పాన్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ ఇవ్వకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఇదంతా అందరికీ తెలిసిందే కదండి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అనేది పాన్ కార్డు ఉంటే వాళ్ళకు కొంత సేవింగ్ వస్తుంది అల్టిమేట్ నష్టపోయేది ఏదైతుందో ల్యాండ్ లూస్ తీసు వాళ్ళే నష్టపోతారు ఆ పాన్ కార్డ్ వేయలేకపోతే అది కూడా నష్టం జరిగిందని చెప్పండి రెండు రోజులు ముంచాడు అంటే ఇంత హృదయ విదారకమైన ఒక సంఘటన జరిగిన తర్వాత మొత్తం సభ్య సమాజాన్ని రాష్ట్రాన్ని కుదిపేసింది రాష్ట్రాన్ని కుదిపేసింది సంఘటన రాజకీయాలకు అతీతంగా చెప్పండి దీనికి రాజకీయ సంబంధం లేవు చనిపోయిన మృతుడు ఏదైతే ఏ పార్టీ వాడనే కాదు చనిపోయిన మృతుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు నేను కాంగ్రెస్ పార్టీ వాదిగా మాట్లాడటం లేదు ఇలా చట్టం పట్ల అవగాహన కలిగి ఉన్నటువంటి ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను చెప్పండి చట్టం పట్ల గౌరవం తెలిసి రావాలని చెప్పంటే ఉన్నత వర్గాలు పెట్టుబడిదారు వర్గాలను ఏదైతుందో మీరు అదుపులో పెట్టాలని చెప్పండి అప్పుడు మాత్రమే చట్టం యొక్క గౌరవం తెలిసి వస్తుందని చెప్పండి ఆ దిశగా ఏదైతుందో వీళ్ళ మిత్రుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ గారు అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందన్న గారు వాళ్ళ మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు గారు కూడా వారు కూడా స్వయంగా నివేదించారు కాబట్టి మరి వాళ్ళ ఎస్పీ గారు అయితే తప్పకుండా మేము ఈ కేసు ఏదైతే ప్రత్యేక దృష్టితో విచారణ చేస్తాం నిందితుడికి వాడు ఎంత పెద్ద వ్యక్తిగా భావించినా కానీ చట్టం దృష్టి నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు తప్పకుండా ఏదైతుందో ఈ తక్షణమే ఏదైతుందో నేరం ఆరోపింపబడ్డ వ్యక్తి నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సి అన్నటువంటి ఒక విశ్వాసం వ్యక్తం చేయడం జరిగింది తప్పకుండా ఇది ఏదైతుందో జాప్యం కాకుండా మీరు వెంటనే తక్షణం ఏదైతుందో నిందితుడిని అదుపులోకి తీసుకో నిందితుడిని అదుపులోకి తీసుకో మీరు చట్ట పరిధి లోపల ఏదైతుందో అతనికి శిక్ష పడేలాగా చూడాలని చెప్పని డిమాండ్ చేస్తారు అట్లాగే ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ప్రభుత్వ పరంగా కూడా ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగినటువంటి ఒక సంఘటన కాబట్టి ఇవాళ ఈ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ఇలా ప్రత్యేకంగా ఏదైతుందో ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి అని ఒక కూతురు పాపం మిగిలిపోయిన కూతురు పాపం ఆమె విద్య సంబంధించినటువంటి సదుపాయాలు కూడా కల్పించి ఆమె భవిష్యత్తు తీర్చిదిద్దడానికి కొరకు మరి ప్రభుత్వం అండగా నిలవాలని చెప్పడం కూడా డిమాండ్ చేస్తుంది.